దెబ్బకి దారిలోకి వస్తుంది జానకి. హలో చెప్పండి. నా కేసు విషయంలో చాలా దూకుడుగా ఉన్నావు. కంట్రోల్ చేయడానికి చాలా ప్రయత్నించా, కుదరలేదు. చివరికి నీ మొగుణ్ణి ఇలాంటి కేసులో నేను ఇరికించక తప్పలేదు. ఎస్, ఇది నేను చేయించిన పనే. యూ ఇడియట్, ఇప్పుడే ఈ విషయం ఎస్ఐ గారికి చెప్తాను. నాకున్న లింకులు ఎస్ఐని దాటున్నాయి. ఎవ్వరూ ఏమీ చేయలేరు. నీ భర్త క్షేమంగా ఇంటికి రావాలంటే, నీ ఫ్యామిలీ ఎలాంటి చిక్కుల్లో పడకుండా హ్యాపీగా ఉండాలంటే నువ్వు రెండు పనులు చేయాలి. ఒకటి, నేను చేసిన మర్డర్ విషయంలో నువ్వు నోరు తెరవకూడదు. చూసింది చూసినట్టు మర్చిపోవాలి. రెండు, నీ పోలీసు ఉద్యోగానికి రిజైన్ చెయ్యాలి. ఎందుకంటే నువ్వు యూనిఫామ్లో ఉంటే నాకెప్పటికైనా ప్రమాదమే. కేసులు తిరగదోడతావనే నేను రిస్క్ తీసుకోవట్లేదు. నీకు 24 గంటలు టైం ఇస్తున్నా. నా మాట వినకపోతే ఆ తర్వాత నేను చేయబోయే పని ఇంకా దారుణంగా ఉంటుంది. మీ ఇంటిలిపాది జైల్లో కూర్చుంటారు. నా రేంజ్ ఏంటో నీ మొగుడిని జైల్లో కూర్చోబెట్టినప్పుడే తెలుసుంటుంది. నాతో గేమ్స్ వద్దు, బుద్ధిగా మాట విను. ఏంటండి ఇది? మన రామ తప్పు చేయడం ఏంటి? వారి మంచితనం ఊరు ఊరంతా తెలుసు. అలాంటిదే చేతికి సంకెళ్ళు వేసి వాణ్ణి ఊరేగిస్తూ తీసుకెళ్లడం ఏంటి? అసలేం జరుగుతుందండి? మంచితనానికి సంకెళ్ళు వేసినంత మాత్రాన మంచితనం విలువ తగ్గిపోదు, అది చెడ్డది అయిపోదు. జ్ఞానం, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. టైం బాగోనప్పుడు మనలో మంచితనానికి గ్రహణం పట్టి పైకి చెడ్డవాళ్లలాగా కనిపిస్తూ ఉంటాం. నా విషయంలోనూ జరుగుతుంది అదే, తప్పించుకోలేం. అంతా సవ్యంగా ఉండుంటే ఈ పాటికి జానకక్క బావగారు పీటల మీద కూర్చొని రాముల వారి కళ్యాణం చేసుండేవారు. అవును, ఏం అపరాధం జరిగిందో, రాముల వారికి ఏం నచ్చలేదు. కూర్చోవాల్సిన పీట లాగేసి బావగారిని జైల్లో కూర్చోబెట్టాడు. సీతారాముల కళ్యాణం రోజున మన జానకి రాముల వియోగం ఏంటో అస్సలు ఊహించలేదు జ్ఞానం. దానికి ఎవరిని నిందించి లాభం ఏముంది మావయ్య గారు? చేజేతులా చేసుకున్నాం. ఇక్కడ మీరు విషయం గమనించారా మావయ్య గారు? అక్కడ తప్పనిసరి పరిస్థితుల్లో బాధతో రాములు వారు సీతాదేవిని అడవులకి పంపించాల్సి వచ్చింది.
ఆ పనిని తన చేతులతో చేయలేక ఆ బాధ్యతని తమ్ముడికి అప్పగించారు. మనసున్న మనిషి కాబట్టి. కానీ మనింట్లో జరిగిందేంటి?